ఇవాళ ఒక జబర్దస్త్ అన్న దగ్గర దొరికొచ్చేసినా మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే ఆయనను చూస్తేనే మనకు ఫుల్ ఎనర్జీ వస్తుంది, ఏదమ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా అదే కాకుండా క్లాస్ని కూడా మాస్గా మార్చేసి మాస్ మహారాజా అని పేరు తెచ్చుకుండు. ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మస్తు మనసున్న మనిషి, జనం మధ్యలో మనమంట అని అనుకొని ఇట్లుంటే లైఫ్ జిందగీ జాల్ అన్న ట్యాగ్ లైన్తోని నేల టికెట్ అన్న సినిమాతోని మనం ముందుకొచ్చేస్తున్నాడు. సో మీ అందరికి అర్థమైపోయింది కదా మన మాస్ మహారాజా, మన అన్న రవితేజ అన్న ఇంకా టీమ్తో వచ్చేసిన. అన్న నమస్తే. నమస్తే. సో సూపర్ కిక్కున్న మూవీతో వచ్చేసినారు మీరు, ఎగ్దమ్ నీల టికెట్ అంట. అసలు ఆ నీల టికెట్కి ఆ స్టోరీకి అసలు ఏం సంబంధం ఉందన్న? కళ్యాణ్కృష్ణ అన్న, నీల టికెట్ అనేది అసలు ఎగ్దమ్ ఇట్లా కొడుతున్నది టైటిల్ ఆ టైటిల్ తందే, ఆ ఐడియా తందే, దానికి నీల టికెట్ సంబంధించిన ఏదైనా సరే తనే తందే. సో ఆస్క్ హిమ్. సో వాట్ ఇస్ దట్ అంటే నీల టికెట్కి ఇంకా సినిమాకి అసలు సంబంధం ఏంది? అది చాలా క్యూరియస్ ఉన్నారు చాలా మంది తెలుసుకోనికి. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఉంటుందంటే బేసిక్గా మన జీవితాలు మొదలైంది నేల టికెట్ నుంచి. ఫస్ట్ టైం ఇంకా చిన్నప్పుడు సినిమాలు చూడాలంటే బాల్కనీ అయితే ఒక సినిమా, అదే బాల్కనీ డబ్బులతో నేల టికెట్ తీస్తే నాలుగు సినిమాలు చూడొచ్చు, అది లెక్క. అట్లా చేసిన అన్న మీరు? అక్కడి నుంచి వచ్చాను, నా సినిమా నా ఇది మొదలైంది అక్కడి నుంచి, నా చిన్నప్పటి నుంచి. సో నేల టికెట్ అయితే నాలుగు సినిమాలు చూడొచ్చు. కొంచెం 10th క్లాస్కి వచ్చేసరికి అమ్మాయిలు వస్తారు కదా, బాగోదు కదా, అందుకని కొంచెం రిజర్వ్డ్గా వచ్చాం. ఈ రియల్ క్యారెక్టర్కి మస్తు సంబంధం ఉందా అంటే నేను ఎంత మంచి ఉన్నా తెలియదు కానీ, అంటే నేను చెప్తున్నా కదా అన్న అందరు ఇగో మనకి మనకేందో ఇప్పుడు మంచి చెడు అనే కలిసి ఒకటి ఏంటంటే క్లియర్గా ఓపెన్గా ఓపెన్ ఫ్రాంక్గా హానెస్ట్గా ఉంటాం అంతే. అదొకసారి నేను కొన్ని అన్నది అవతల వాడికి ఏంటి తప్పని అనేసాడు అంటే అనిపిస్తుంది, నేను అన్నది బట్ చెప్పేది కరెక్ట్ నిజం, అది ఒకళ్ళు ఆలోచించుకుంటాడు చెప్పేది నిజమే కదా అని అనుకుంటాడు. డెఫినెట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తా, నాకు లేనిపోనిది నాకు చెప్పడం రాదు, నా ప్రాబ్లం అది. అంటే ప్రతి ఒక్కరు రవితేజ అంటే సూటి ఒక బాణం కొట్టినట్టు ఉంటుంది, ఎగ్దమ్ బుల్జై క్లియర్. ఒకసారి ఆయన అన్నట్టు ఒక మాట హట్ అవ్వచ్చు బట్ హార్మ్ఫుల్గా ఉండదు, మోసం చేయడానికి ఒక మాట అంటారు, ఏదన్నా మనం బాధపడే మాట స్ట్రైట్గా చెప్పేస్తారు, అది నిజమే. ఒకసారి నిజాలు కూడా బాధ అనిపిస్తాయి, స్ట్రైట్గా చెప్పడం హర్ట్ అవుతుంది తప్ప హార్మ్ఫుల్గా ఉండదు ఆయన చెప్పింది ఎప్పుడు. ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ ఒరిజినల్గా ఈ సినిమాలో ఆల్మోస్ట్ సేమ్ ఉందా? అంతే, అది చుట్టూ జనం ఎప్పుడు అందరినీ కోరుకునే, అందరు ఎవరు బాధపడకూడదు, అందరూ హాయిగా హ్యాపీగా బతకాలి అనే క్యారెక్టర్. అంటే అన్న మీరు కథ రాసేటప్పుడు అన్న క్యారెక్టర్ని పర్సనల్ క్యారెక్టర్ని అందరిని ఊహించుకొని రాసిండ్ర ఈ కథ? ఆయన అనుకున్న తర్వాత చాలా మారేది. ఓకే, బేసిక్గా అందరూ నన్ను ఊహించుకొని రాస్తారు, ఇలా అయితే ఎలా ఉంటుంది అంటే ఈ స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది కదా అన్న, ఈ స్టోరీ లైన్ టోటలీ డిఫరెంట్, జనం మధ్యలో మనం. అంటే ఈ సినిమాలో ఈ సినిమాకి ఏంటంటే తను ఉంటాడు నేను ఉంటాం ఇద్దరు ఉంటాం. ఓకే, సో మాలవిక, సో ఇన్ ఫస్ట్ మూవీ కదా ఇది, సో ఇంతకుముందు యాడ్స్ చేసినాం. సో సడన్గా మాస్ మహారాజా పక్కన చేస్తుంటే అసలు ఏమనిపించింది? హౌ డు యు ఫీల్? టెన్షన్ వచ్చిందా లేకపోతే దద్దరి వెళ్ళిపోయిందా? వి హాడ్ అ ఫోటో షూట్ ఆన్ 3rd అండ్ ఐ వాస్ ఓ షీ రిమెంబర్ ద డేట్ వావ్ ఐ వాస్ లాస్ట్ ఇట్ 3rd ఆఫ్ 3rd ఆఫ్ జాన్ యా ఓకే యు నో కళ్యాణ్ సర్ టోల్డ్ మీ దట్ మాల్విక షీ ఇస్ ఎ లా స్టూడెంట్ ఓకే క్రిమినల్ ఓకే ఐ యామ్ స్కేర్డ్ నో కంటిన్యూ సో కళ్యాణ్ సర్ టోల్డ్ మీ దట్ మాల్విక టుమారో ఇస్ ఎ బిగ్ డే అండ్ యు నో యు షుడ్ డు వెల్ సో ఐ థాట్ వాట్ ఇఫ్ ఐ డిడ్ంట్ good and you know they'll send me back to Mumbai so that was in my mind good clarity ippudu kuda serigela tadu jarugutundi so I'm glad they didn't send me back to Mumbai so anna speed ki nu catch chesukunava he's very energetic like the first day I met him I was shocked and I was just looking at him like oh my god how can someone be so energetic and I've told him many times that from where do you get say it once again energy? Say it once again నిజంగా అసలు కొంచెం జర సీక్రెట్ ఇస్తే చిన్న పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా అసలు ఎనర్జీ లెవెల్ సీక్రెట్ ఏమీ లేదు, అది మనలోనే ఉంటుంది, అది ఇది పాజిటివ్గా హ్యాపీగా క్లియర్గా ఉంటే అన్ని. బేసిక్గా నాకు డల్గా ఉండాలంటే పరమ చిరాకు, చాలాసార్లు చెప్పాను నేను, ఈ డల్గా రిజర్వ్డ్గా ఉండాలి చిరాకు నాకు అసలు.
సో నేను ఇప్పుడే కాదు, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంతే కాదన్నా. లైఫ్లో మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినారు. మస్తు చూసినా అంటే ఆ డౌన్ఫాల్ ఉన్నప్పుడు చాలా మంది ఇట్లా ఇట్లా ఒకటేసారి ఎగ్జామ్ కింద పడిపోతారు. సో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా చాలా మంది చూస్తారు మిమ్మల్ని. సో అప్పుడు ఎట్లా ఎట్లా ఎనర్జీ ఎట్లా వస్తుంది అన్న, అంటే ఎంత పాజిటివ్ ఎట్లా డౌన్ ఏది చేసే తీసుకున్నాం. ఓకే, నేను ఇప్పుడు సపోజ్ సినిమా ఫోటో దొబ్బింది, నేను అసలు దాని ఏ మాత్రం నేను దాన్ని సీరియస్గా తీసుకున్నాను. ఓకే, వాట్ నెక్స్ట్? అదే సీక్రెట్. అంతే, సూపర్, అయిపోయింది అయిపోయింది, వాట్ నెక్స్ట్? అంతే. ఓకే, సో ఈ సినిమాలో మీకు ఒక వీక్నెస్ ఉంటుంది అంటే? అవునా, ఏంటిది అన్నా అని పిలిస్తే అదా, అది స్ట్రెంగ్త్. అది స్ట్రెంగ్త్, అది స్ట్రెంగ్త్లకెళ్ళి వీక్నెస్ కూడా పుడుతుంది కదా. ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంటుంది? సో ఆ క్యారెక్టర్ గురించి కొంచెం ఏమైంది ఎందుకంటే కాదు, ఒక క్యారెక్టర్ గురించి కానీ, ఒక కథ గురించి కానీ, ఒక సీన్ గురించి కానీ యాక్టర్ కంటే డైరెక్టర్ బాగా చెప్తాడు. అండ్ ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ నేరేటర్ బేసిక్గా, చాలా చండాలంగా చెప్తాను నేను, అందుకే అంత అర్థం అడగమంటున్నాను. దాని ఏంటో ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుందని చెప్తాను, కాదండి ఎలా ఉంటుందో తను చెప్తాడు. బట్ నేను ఎంజాయ్ చేశాను క్యారెక్టర్, బాగా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పాలంటే అది కళ్యాణ్ కృష్ణ క్యారెక్టరే. Really? కాదు కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ కళ్యాణ్ కృష్ణ, ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు వాళ్ళ హీరో వాళ్ళకులాగే ఉంటాడు, అలాగే ఆలోచిస్తాడు డైరెక్టర్. తను తను తన క్యారెక్టర్ని బట్టి తను కొన్ని డెఫినెట్గా అవి రిఫ్లెక్ట్ అవుతాయి డెఫినెట్గా. సో దాన్ని బాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం నచ్చుతుంది లైఫ్లో, ఒక్కొక్కటి హ్యాపీనెస్ ఇస్తుంది. కొంతమంది డబ్బు ఉంటే, కొంతమంది సినిమాలు, కొంతమంది ఫారిన్ టూర్లు, ఏదో ఒకటి ఉంటే ఈ క్యారెక్టర్కి మనుషులు అంటే ఇష్టం. ఎక్కువ మంది మనుషులు ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది. ఆ మనుషుల్ని ఎక్కువ మందిని ఒక ఫ్యామిలీని తయారు చేసుకునే ప్రాసెస్ సినిమా. బేసిక్ ఒక ఆర్ఫన్ ఆ క్యారెక్టర్, అది ఒక ఆర్ఫన్ ఒక ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీని ఎలా క్రియేట్ చేసుకున్నాను, అదే సినిమా. ఓకే, అదే సినిమా. సో ఆ సినిమా చేసేటప్పుడన్నా ఎప్పుడైనా నీకు ఏదో ఒక పాయింట్ దగ్గర నా లైఫ్లో కూడా ఇట్లా ఉండేది ఉండే అన్నట్లు ఏమైనా అనిపించింది అంటే సీన్లా? యా, చాలా ఉన్నాయి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ ఆల్మోస్ట్ నేను కొన్ని చోట్ల నిజంగా కనెక్ట్ అయ్యే చేశాను. బ్యాంక్ సీన్ కానీ, ఆ పెద్దలు రావటం కానీ నిజంగా, ఎందుకంటే నాకు నాకు బేసిక్గా రెస్పెక్ట్ లాట్. ఇబ్బందుల్లో ఉండాలంటే నాకు అసలు ఎక్కలేని ఇది వచ్చేస్తుంది నాకు. చాలామంది మదర్ ఫాదర్ని పట్టించుకొని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళంటే పరమ అసహ్యం నాకు. అది ఉంది ఇంట్లో వాళ్ళని ఎలా పెంచే, ఎలాంటి వాళ్ళు అయినా సరే మదర్ని ఫాదర్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు అంటే నేను, బికాస్ ఐ లవ్ మై పేరెంట్స్. సో దీంట్లో ఆ మెసేజ్ ఉంటుందన్నా? డెఫినెట్గా ఉంటుంది. కొట్టినట్టు ఉంటుంది అలా, అది ఎంత తగులుతో చూద్దాం. అది కొట్టకూడదు, కొడితే కాదు, కొట్టి దానికంటే గిల్టమే. అలాగే నీ క్యారెక్టర్ గురించి చెప్పండి సినిమాలో. ఐఎమ్ అ మెడికల్ స్టూడెంట్. ఓకే, అండ్ యాక్చువల్లీ ద క్యారెక్టర్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ, ఓన్లీ ద డ్రెస్సింగ్ ఇస్ డిఫరెంట్, బట్ యా ద క్యారెక్టర్ ఇస్ మీ. లైక్ ఐ డోంట్ హ్యావ్ టు act or something, and that's what Kalyan sir also told me on the first day, that you know this character is you, so don't act, just be yourself. She's brave, she's confident, and yeah, little bit. Her original character. Okay, criminal doctor. So me character anta strong a love feeling etla ayindi aa cinema chuste telustadi mundu anni chepesta laga bhai. correct అన్న జగపతి బాబన్న గురించి? ఎస్, ఆయన గురించి చెప్పాలి. ఆయనతో నేను రెండు మూడు సినిమాలు చేశాను. ఆయన హీరోగా చేసిన సినిమాలో నేను చేశాను, మళ్ళీ దీంట్లో చేయటం. బేసిక్గా యాక్టర్ కొన్ని తర్వాత మాట్లాడవచ్చు. వ్యక్తిగా నాకు అతి నాకు తెలిసిన తక్కువ మందిలో అంత హానెస్ట్గా ఉన్నాను ఎక్కడ చూడలేదు. వెరీ హానెస్ట్, వెరీ ఓపెన్ అండ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ఆయన ఇక్కడ ఏం పెట్టుకోడు. అందుకే నేను కనెక్ట్ అయ్యాను, బికాస్ నేను కూడా అసలేది. సో అక్కడ ఆయన ఆయన అసలు బ్లంట్గా చెప్తాడు, ఉన్నది ఉన్నది. చాలా వెరీ వెరీ హానెస్ట్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ సినిమాలో. బయట ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు అసలు రియలీ ఎంజాయ్డ్ నా భలే నాకు. బయట బేసిక్ ఇప్పుడు అవతల వాడు ఎక్కువ ఇష్టంగా ఉన్నప్పుడు ఇంకా బాగా వస్తాయి సీన్స్. కొంచెం చిరాకు ఉన్నప్పుడు మా పని మీద చేసినా సరే ఎంతో కొంత తగ్గుద్ది డెఫినెట్గా. ఏమన్నా మాట్లాడతారు అన్న మీరు నిజంగా అందరూ మీ యాక్టింగ్కి ఇష్టపడేటి ఒక లెక్క అయితే మీ మాట తీరుకు చాలా మంది ఫిదా అయ్యేటోళ్ళు ఉన్నారు. సో రామ్ తల్లూరి అన్న కంప్లీట్గా ఒక యూనో డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఫిలిం ఇండస్ట్రీకి, సో అది మీరు జెల్ అయినారా లేకపోతే వాట్ ఇస్ దాట్? బ్రహ్మాండంగా జెల్ అయ్యారు, ఎందుకంటే ఆయనకి ఎంత డబ్బులు సంపాదించినా ఇక్కడికి వచ్చి పెద్ద ప్రత్యేకంగా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ప్యాషన్ అండ్ సినిమా అంటే మహా పిచ్చి, మాకు ఎంత పిచ్చి ఉంది తనకి ఎంత పిచ్చి ఉంది. కాకపోతే మేము దీనిగా పనికి వస్తాం, ఆయన వేరే పని చేసుకుని వచ్చాడు. ఒక డైలాగ్ ఉందన్న,
టీజర్ రిలీజ్ చేసింది కదా, నేల దగ్గరికి వెళ్తే పెట్టుకుంటే నేల లాకింగ్ చేస్తారు, నేల దగ్గరికి వెళ్తే పెట్టుకుంటే నేల లాకింగ్ చేస్తారు. ఆ ఫీల్ తోనే చెప్పలేను ఇలా ఇప్పుడు దానికి పెద్ద కెమెరా కావాలి సరిపోదు. కానీ చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఆ టీజర్లో ఉన్న ఒక్క డైలాగ్ అది ఎక్కేసిందన్న. సో ఇట్లాంటి పంచ్ డైలాగ్ చాలా ఉన్నాయన్న, మీ ఫేవరెట్ పంచ్ డైలాగ్? ఒక ఫేవరెట్ ఉంటది కదా అన్న రాసుకున్నప్పుడు. నాకు చుట్టూ జనం మధ్యలో మన అలా ఉండాలి లైఫ్ అంటే, అది నేల టికెట్ కలిసి పెట్టుకుని నేల లాగింది సరే ఇప్పుడు. అది కొంచెం అది స్టోరీ చెప్తుంది, ఇదైతే క్యారెక్టర్ చెప్తుంది. సో ఫస్ట్ టైం మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు అన్న ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏముంది? స్క్రిప్ట్ ఓకే వాట్ ఈస్ దట్ టచ్డ్ యు? ద హోల్ కాన్సెప్ట్, ద హోల్ థింగ్ బేసిక్గా. అండ్ అఫ్ కోర్స్ తన నేచర్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా ఇంకదా చెప్పాను నేను, అవతల యాక్టర్ ఎంత ఇష్టపడలేదు అలాగే అవతల వాళ్ళు నేచరు నాకు సింక్ అవుతుంది కూడా చూస్తూ ఉంటాను నేను. సింక్ అవ్వకపోతే నేను చేయలేను, అది కరెక్ట్గా అవైబులెన్స్ నేను కలవాలి లేకపోతే వర్కౌట్ అవ్వదు. నేను చేయలేను, ఇష్టం లేకుండా చేయలేను. సో అది ఉంది రెండు. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఓవరాల్గా టోటల్ సాటిస్ఫాక్షన్ 91 డేస్లో మీరు షూట్ చేసింది అదంతా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి మొత్తం టీమ్? యా డెఫినెట్ గా ఎంజాయ్డ్ ద ప్రాసెస్. లేకపోతే అప్పుడే చేసి ఉండేవాళ్ళు కదా, లేకపోతే అప్పుడే మళ్ళీ ఇంకో 92nd డే కూడా చేసి ఉండేవాళ్ళు. ఓకే అన్న అసలు ఏక్దమ్ సూపర్. నిజంగా ఈ ఇంటర్వ్యూ చేస్తేనే మనకు ఒక ఫీల్ రావాలి, జనం మధ్యలో మనం ఏక్దమ్ టైటిల్ ఈ సినిమాతోని ఆ సూపర్ మెసేజ్ అనేటిది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మీరు కూడా అన్నది కదన్నా అమ్మ నాన్నల్ని చూసుకోవాలి అంటే ఈ ఫాస్ట్ జనరేషన్ లా తెలిసిన విషయాలు కలిసి ఉండాలి సొసైటీలో. బుద్ధి బుద్ధి అంతే, బుద్ధులు అంతే, అన్ని తెలిసినవి ఒకసారి గుర్తు చేస్తున్నాం అంతే. ఏమంటే అప్పుడప్పుడు మైండ్ కూడా రగడాయించాలి కదా. సో ఈ సినిమా చూసి ఒక్కసారి మైండ్ రగడాయించినట్టే కావాలని కోరుకుంటున్నాం. హార్ట్ యా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఫుల్ సక్సెస్ఫుల్ ఎక్స్‌పీరియన్స్, ఫస్ట్ టైం ఒక లైక్ ఈ స్లాంగ్ లో మాట్లాడటం ఫస్ట్ టైం. సినిమా చూడండి ఏకదమ్ ఉంటది, నేను కూడా అదే అనుకుంటున్నాం. కానీ మిమ్మల్ని చెప్పమంటున్నా. ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ సక్సెస్ మీట్ కి కూడా వచ్చి పురుసగా కూర్చొని ముచ్చట పెట్టాలని అదే నేను కోరుకుంటున్నాను.